ఈరోజు అండి మా ఆయనగారు చికెన్ తీసుకొచ్చారండి. తెచ్చిన చికెన్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేశారండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి నాకు ఎందుకోనండి ఎండు చేపలు తినాలనిపించిందండి. వెళ్ళినప్పుడు అత్త ఏమని చూస్తున్నానండి, ఎక్కడికైనా బయటకు వెళ్ళి కొందాం అని అనుకుంటాను కదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత బేరం వాళ్ళకి నాకు కుదరదండి బాబు. కుదరక సరే కొన్నండి నేను. ఏంది 100 రూపాయలు ఇస్తే మరి 4 చేపలు లెక్కెట్టిస్తారండి బాబు. అందుకని చెప్పి వండకోకుండా కూర్చున్నానండి. వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వస్తాయేమో, వెళ్ళినప్పుడు అయితే తవ్వగ్గేస్తారు కదా అని చెప్పి ఎదురు చూస్తున్నానండి. వెళ్ళినప్పుడే రావట్లేదండి. సరే అని చెప్పి పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పిచ్చాపాటి కబుర్లు చెప్దాని అలా కూర్చున్నానండి. కూర్చొని ఆంటీ కూరగాయ ముక్కలన్నీ కోసాను, నాకు ఎందుకో ఎండు చేపలు తినాలనిపిస్తుంది, మా ఆయనగారు చికెన్ తీసుకొచ్చిన తినాలనిపించలేదు ఆంటీ, వండకుండా ఫ్రిడ్జ్లో అట్టా పెట్టేశాను ఆంటీ అని చెప్పానండి. అంతలో ఒక ఆంటీ గారు అన్నారండి, లక్ష్మి నేను తీసుకొచ్చాను, ఇదిగో తీసుకో ఎండు చేప ముక్కలు అని చక్కగా కోసి పెట్టుకున్నారండి. ఆమె దగ్గర నేను తీసుకొచ్చి చక్కగా క్లీన్ చేసి ఎండు చేపలు, టమాటాలు, దోసకాయ, మునక్కాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి ఉండానండి. కూర మాత్రం నిజంగా అండి, అసలు నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇది ఫీస్ట్ అండి బాబు, అద్భుతం అంతే.